percent, 7% వచ్చాం. కానీ ఇట్ హస్ టు గో డౌన్ టు 1%. అప్పుడు దెన్ టెస్టింగ్ ఎనీవే చేయాలి. ఫీవర్ సర్వే కంటిన్యూస్ గా చేసుకుంటూ ఇప్పుడు పాజిటివ్ ఉండకపోయినా టెస్టింగ్ జరగకపోయినా ఐసోలేట్ అమ్మని చెప్పాలి. అదనంగా చెప్పారు యు గివ్ మోర్ ర్యాపిడ్ టెస్ట్ ఆడిట్ కను అండ్ వి హావ్ టు గో అహెడ్ విత్ దట్ ప్లాన్. దట్ మీన్ ఆల్ ద పాజిటివ్ కేసెస్ కి మినిమం 10 ఉండాలి సార్. వస్తున్నాయా? ఏం చేస్తున్నారా? త్రీ అవుతున్నారు సార్. లాస్ట్ 14 డేస్ అనాలిసిస్ చేశాం సార్. ప్రైమరీ కాంట్రాక్ట్స్ వచ్చేసి 3 అవుతున్నాయి. సెకండరీ కాంట్రాక్ట్స్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 4 అవుతున్నాయి సార్. బైలా పోలీసులు వాళ్ళని ఏంటంటే కాంట్రాక్ట్ తీసుకుని చెప్తా ఉన్నాను సార్. డాక్టర్ రాజేష్ దెన్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ గారు టెస్టింగ్ స్టాండింగ్ ప్లాన్ చేసుకోవడం దేశీ గారితో కాంట్రాక్ట్ ట్రేసింగ్ ఇన్ఛార్జ్ కింద స్థాయి ఎవరు చేసుకున్నారు యాక్టివేట్ మైడా పోలీస్ హూఎవర్ దీస్ 3 యాక్టివిటీస్ టు బి స్ట్రెంథెన్డ్ రైట్ అవే ఫ్రమ్ టుడే. దెన్ ఓన్లీ వీ కెన్ థింక్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ ద పాజిటివిటీ లెస్ దెన్ 5%. ఓకే అండి. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ అస్ ఆన్ గోయింగ్ అది కన్సర్న్. ఇప్పుడు బేడ్ డిమాండ్ ఇవన్నీ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు తగ్గిపోయింది బికాస్ నంబర్ హ్యాస్ కమ్ డౌన్. దేర్ ఫోర్ హాస్పిటల్లో కూడా అంత సమస్య ఉండవు. కానీ ఇంకా నోడల్ ఆఫీసర్ దయచేసి ఆల్ ద నోడల్ ఆఫీసర్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎవరు నోడల్ ఆఫీసర్ నోటిఫై చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్ బి అలర్ట్ రెండు రోజుల్లో ఒకసారి ప్రతిదీ ఎవరైనా ఉంటే క్లోజ్ చేసినా పర్లేదు. ప్లీజ్ విజిట్ దట్ హాస్పిటల్. కొన్ని ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాల్సిన వస్తుంది. ప్లీజ్ డూ దాట్ సో దట్ వి షుడ్ నాట్ మిస్ అవుట్. ఎందుకంటే ఇట్స్ అ ఫిబ్రవరి మార్చ్ వన్స్ వీ ఓపెన్ అప్ సెప్టెంబర్ అక్టోబర్లో సపోజ్ దేర్ స్పైక్ నెంబర్ ఆఫ్ కేసెస్ అగైన్ అట్లా వస్తుంది సేమ్ పరిస్థితి వస్తుంది గతంలో ఎట్లా వచ్చిందో. సో విల్ నాట్ హ్యావ్ టైమ్ టు రియాక్ట్. సో అది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఆన్ గోయింగ్ సెకండ్ వేవ్ సంబంధించి ఏర్పాట్లు లెటెస్ట్ రివ్యూ అవర్ ఓన్ ఎవరు నోడల్ అఫీసర్ ఉన్నారు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు పీక్లో ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు? పీక్లో ఉన్నప్పుడు టెస్టింగ్ ఎట్లా చేశాము ఎట్లా చేస్తున్నాము? ఫీవర్ సర్వే ఎట్లా చేశారు ఎట్లా చేస్తున్నారు? ట్రేసింగ్ ఎట్లా చేశాము ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము? హాస్పిటల్ మేనేజ్మెంట్లో హాస్పిటల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఇప్పుడు ఏం హాస్పిటల్ తీసుకుంటున్నాము? సో వాట్ ఎవర్ యూస్ టు డూ అట్ ద పీక్ ప్లీజ్ రివ్యూ రైట్ అవే. దిస్ ఈస్ ద మీటింగ్ టు సెన్సిటైజ్ యూ మేక్ యూ అవేర్ దట్ దిస్ ఈస్ ద టైమ్ టు డూ ఇట్ అట్లీస్ట్ వన్స్. లెట్ అస్ డూ ఇట్ సో దట్ వీ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్. నౌ బ్రీఫ్లీ ఐ టాక్ అబౌట్ అవర్ థర్డ్ వేవ్ ప్లాన్. అందరూ ఉన్నారు కాబట్టి ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అండ్ బ్రీఫ్లీ జస్ట్ సెన్సిటైజ్ ఎవ్రీవన్ వాట్ వీ థింక్ హౌ వీ కెన్ మేనేజ్ ఇఫ్ దెర్ ఇస్ అ థర్డ్ వేవ్. ఇందులో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఇట్స్ అ ప్రొవర్బ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ ఏజెస్. సో ప్రివెంటివ్ మేజర్స్ చాలా అవసరం. ప్రివెంటివ్ మేజర్స్ ఏంటి? మన ఇక్కడ మీటింగ్లో కూర్చున్నాము. వీ షుడ్ ఫాలో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫర్ అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ ఆల్సో దట్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో ప్రివెన్షన్ కార్యక్రమం భాగంగా ఎడ్యుకేషన్ ఐసీ యాక్టివిటీ రిగార్డింగ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ చేసుకోవాలి. విలేజ్ స్థాయిలో విలేజ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేసుకున్నాము కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ డిఎంఓస్ దయచేసి మీ కాన్స్టిట్యూన్సీ రివ్యూ చేసుకొని విసిఎంసీ సిఓజెడ్పీ చూసేవారు అప్పుడు విసిఎంసీ ఇఫెక్టివ్గా పనిచేస్తున్నాయా ఒకసారి మీటింగ్ అయింది. ఎన్జిఓ మ్యాపింగ్ అయిందా? వాళ్ళు రెగ్యులర్గా చర్చిస్తున్నారా? వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి వాళ్ళకి అవగాహన ఉందా? విసిఎంసీ అంటే విలేజ్ లెవెల్లో లోకల్ బాడీ దే షుడ్ బి ఎంపవర్డ్ యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ యాజ్ పర్ ద పంచాయత్ రాజ్ యాక్ట్ చట్టంలో కూడా ఉంది. వాళ్ళు హెల్త్ వాళ్ళు చూసుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు ఒక డాక్టర్ ఉంటారు దే హ్యావ్ బడ్జెట్ ఫర్ దాట్ ఇన్ ద బడ్జెట్లో కార్పొరేషన్ బడ్జెట్లో. గ్రామ పంచాయత్లో పిఆర్ కమిషనర్ డైరెక్షన్ ఇస్తారు గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తారు. మీకు వచ్చిన డబ్బు కూడా మీరు విలేజ్ శానిటైజర్తో కలిసి పెట్టండి. సో ప్రైవటైజేషన్ దీని విధంగా అవుతుంది. సో ఇవన్నీ కూడా జరగాలి. ఇవన్నీ కూడా చేసినట్లయితే ఇప్పటి నుంచి థర్డ్ వేవ్కి అవకాశం తక్కువ ఉంటుంది. రెండోది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ గురించి చెప్పడం. ఇంట్లో గ్రామంలో ఫంక్షన్ జరిగినా ఒక ఈవెంట్ జరిగినా వాళ్ళు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో చేసుకుంటూ చేయాలి. ఏ సమయం దాకా 144 సెక్షన్ అమల్లో ఉంది అంటే నాట్ మోర్ దెన్ 4 పీపుల్ అట్ వన్ ప్లేస్
ఖచ్చితంగా అమల్లోకి రావాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా రివ్యూ చేసుకోవాలి. మీరు మండల్లో వెళ్తే, ఫీల్డ్ లో వెళ్తే ఇది కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి హార్డ్ ఇమ్యూనిటీ విల్ అచీవ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఆ టైంలో కొద్దిగా గ్యాదరింగ్ ఎక్కువైనా ఎవ్రీబడి ఇమ్యూనైజ్, సో ఎవ్రీబడి హ్యాస్ డెవలప్ సమ్ యాంటీబాడీ. సో ఆ టైంలో మనకి కేసెస్ తక్కువ వస్తాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్. సో ఆలోచనతో ఇవన్నీ ఇప్పుడు పట్టుకోవాలి. సో ప్రివెంటింగ్ మేజర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చేసుకోవాలి. మీరు మీ హాస్పిటల్లో చేసుకోండి, మీ ఆఫీస్లో చేసుకోండి, మేము మా ఆఫీస్లో చేసుకుంటాము, ఇంటి దగ్గర చూసుకోవాలి. వెనెవర్ యూ థింక్ ఇట్స్ వైలేషన్, పాయింట్ ఇట్ అవుట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. పాయింట్ ఇట్ అవుట్, లెట్ ఎవ్రీబడి నో అబౌట్ ఇట్. ఎక్కడైనా వీళ్ళు ఉంటే దయచేసి ఇవన్నీ కూడా చేసినట్లయితే ప్రివెంటింగ్ మేజర్స్ భాగంగా వీ క్యాన్ డూ దట్. సో దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు డిస్కస్. విలేజ్ లెవెల్ కమిటీ ఫోన్ చేయడం, దాని అక్కడ ఐసోలేషన్ వార్డ్ కూడా క్రియేట్ చేసుకోవడం. ఈసారి థర్డ్ వేవ్ వచ్చిన వీ కాంట్ బ్రింగ్ ఎవ్రీవన్ టు ద హాస్పిటల్. వీ హ్యావ్ టు క్రియేట్ ఐసోలేషన్ అట్ ద ఫీల్డ్ లెవెల్, విలేజ్ లెవెల్, పంచాయత్ లెవెల్, వార్డ్ లెవెల్. సో అక్కడికి ఎక్కడ ముగ్గురు నలుగురు ఉంటే అక్కడ ఐసోలేట్ చేసుకుంటే దేర్ నాట్ డిస్ప్రేడ్ ఉండదు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దయచేసి ప్రివెంటింగ్ మేజర్స్ భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.